ఎంత తగ్గింపు స్వభావంతో దేవుని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇద్దరు ఆశ్రయించారు బైబిల్ గ్రంథంలో. ఒకళ్ళు దీనుడిగా ఆశ్రయించారు, ఇంకొకళ్ళు అతిశయంగా దేవుణ్ణి ఆశ్రయించారు. అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు తమ జీవితాలను దీనత్వంలోనికి దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసే వ్యక్తి. అలాగే ఎదుటి వారితో పోల్చుకొని తన జీవితాన్ని ఇతరులతో పోల్చుకొని హెచ్చించుకునే ఇద్దరు వ్యక్తులు ఏం చేశారనంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందులో పరిశీలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా నేను ఆ సుంకరి వలె ఉన్నందుకు నేను నిన్నేం చేస్తున్నాను, స్తుతిస్తూ ఉన్నాను. నేను వారానికి 2 ఉపవాసం ఉంటున్నాను, నేను నీకు ఇవ్వవలసిన కానుకలన్నీ ఇస్తూ ఉన్నాను అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది ఎలాంటి ప్రార్థన తెలుసా? ఇతరులతో పోల్చుకొని తన జీవితాన్ని హెచ్చించుకునే జీవితం కలిగి జీవిస్తూ ఉన్నాడు. కానీ శంకర్ ఎవరో తెలుసా? ఆ రోజుల్లో ట్యాక్స్ కలెక్టర్స్ అంటే పన్ను వసూలు చేసేవాడు. అతను ఏం చేశాడో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు తను ఏంటో, తన హృదయ స్థితి ఏంటో, అతను ఎలాంటి స్వభావం కలిగిన వాడో, తన నిజ స్థితి ఏంటో, నేను ఎవరిని, నేను చేసే పని ఏంటి, సమాజంలో నాకున్న స్థితి ఏంటి, నా గతి ఏంటి, నేను ఎలాంటి వాడిననే గుర్తు పెట్టుకొని ప్రభు అని చెప్పేసి అనటానికి కూడా అర్హత లేని వాడిని అని చెప్పేసి ఆకాశం వైపు చూసి రొమ్ము కొట్టుకొని నేను నీ ఆలయంలోనికి రావటానికి కూడా అర్హత లేనివాడను అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు మాట్లాడుతూ తనతోనే హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. దావీదు జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థానంలో రాజుగా అభిషేకించబడిన వ్యక్తి, రాజుగా ఎంతగానో అర్హత పొందిన వ్యక్తి, అనేక మందిని హతము చేస్తూ పరాక్రమశాలిగా ఉన్నవాడేం చేస్తున్నాడు తెలుసా? దేవుని సన్నిధిలో ఈ దీనుడు మొరపెట్టగా దేవుడు ఏం చేశాడంట? అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎలాగో దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు, నిన్ను నీవు తగ్గించుకొని దేవుని ఆశ్రయిస్తున్నావా? నీ నిజ స్థితిని, నీ హృదయంలో ఉన్న పాపాన్ని దేవుని సన్నిధిలో పెట్టి నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? ప్రార్థన చేసేటప్పుడు నీ నిజ స్వరూపాన్ని దేవుని సన్నిధిలో పెడుతున్నావా? లేకపోతే నీ హృదయంలో ఉన్న స్థితిని అంతటిని దాచుకొని, నీ హృదయంలో ఉన్న పాపమంతటిని దాచుకొని పైరూపముతో మనుషులు మెచ్చుకునే విధంగా ప్రార్థన చేస్తున్నావా? అలాంటి ప్రార్థన దేవుడు ఏమాత్రమును ఆలకించడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కటి మాట మాట్లాడుతున్నాడు, ఎలాగో ప్రార్థన చేయాలో, ఎలాగ ప్రార్థన చేయకూడదో చక్కగా నేర్పిస్తున్నాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండకూడదు? వేషధారులుగా ఉండకూడదు. లోపల పాపము స్థితినంతటినీ పెట్టుకొని నీ హృదయం పాపమును దాచుకొని బయటికి పరిశుద్ధులాగా మనం ప్రార్థన చేసి అనేక మంది వినాలి మన ప్రార్థన అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే అది ఏమాత్రము దేవునికి అంగీకార యోగ్యముగా ఉండనే ఉండదు. దేవుడు హృదయ అంతరంగాలను పరిశీలించేవాడు. నీ హృదయంలోని ప్రతిదీ దేవుని సన్నిధిలో పెడితే, మనం చేసిన ప్రతి ఒక్క అవిధేయత దేవుని సన్నిధిలో పెట్టగలిగితే దేవుడు నిజముగా నీ మొరను విని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కాపాడి సంరక్షించే దేవుడు. అలాగూ దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. అందుకే దావీదు అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను.